అందరికీ నమస్కారం. నా పేరు ఓబ్లేస్ పుట్ట. నేను కడప జిల్లా జమ్మనముడుగులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను సివిల్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఈ క్రమంలో మార్కెట్లో ఎటువైపు చూసినా తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తెలుగులో లభ్యమయ్యేటువంటి మెటీరియల్ ఎక్కడ దొరకలేదు. అయితే తెలుగు మీడియం విద్యార్థులందరూ కూడా ఇలా సరైన మెటీరియల్ దొరకక సమస్యలు ఎదుర్కోవాల్సిందేనా అన్నటువంటి ఆలోచన నన్ను తొలిచివేస్తూ ఉండేది. నేను ఈ క్రమంలో వార్తాపత్రికల్లో వచ్చేటువంటి సంపాదకీయ వ్యాసాలను, వార్తాపత్రికల్లో వచ్చేటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా నేను సమగ్రంగా చదివి, ఆ చదివినటువంటి అంశాలను నేను తెలుగు మీడియం విద్యార్థులకు బాగా ఉపయోగపడే విధంగా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన నాకు కలిగింది. ఈ ఆలోచన కలిగిన వెంటనే నేను AKS స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ మల్లేశ్వరి మేడం గారిని సంప్రదించడం జరిగింది. మల్లేశ్వరి మేడం గారు నాకు ఈ విషయంలో ఇంకా మంచి కాన్సెప్ట్ వైజ్ అండర్స్టాండింగ్ వచ్చే విధంగా మంచి సహకారం అందించారు. నా యొక్క ఆలోచన మేడం గారి సహకారానికి ఫలితమే ఈరోజు విజయక్రాంతి అన్నటువంటి ఈ పుస్తకం మీ ముందుకు రాబోతుంది. విజయక్రాంతి అన్నటువంటి ఈ పుస్తకంలో మొత్తం 28 వ్యాసాలు ఉన్నాయి. వాటిని 7 విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. కేవలం సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకే కాకుండా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధపడేవారికి, అదేవిధంగానే గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతి ఇంటరు డిగ్రీ చదివేటువంటి అభ్యర్థులు వారి యొక్క వ్యాస రచన పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచేందుకు కూడా ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన కలిగిన వెంటనే నేను మల్లేశ్వరి మేడం గారిని సంప్రదించడం జరిగింది. మల్లేశ్వరి మేడం గారు, నేను ఇరువురం AKS డైరెక్టర్ శశాంక్ సార్ గారిని కలవడం జరిగింది. శశాంక్ సార్ గారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఉపయోగపడేటువంటి ఎలాంటి కార్యక్రమానికైనా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేశారు. ఈ పుస్తకం కావాలనుకునేటువంటి వారు AKS యాజమాన్యాన్ని సంప్రదిస్తే వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా మీకు అందజేయగలరని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం తీసుకురావాలనేటువంటి మంచి కార్యక్రమానికి సహకారం అందించినటువంటి AKS డైరెక్టర్ శశాంక్ సార్ గారికి, అదేవిధంగా మల్లేశ్వరి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.